గుడ్ ఈవినింగ్ వ్యూవర్స్, వేగా న్యూస్ స్వాగతం. నేను మీ శ్యామ్ ప్రసాద్. పరిపాలన సౌలభ్యం కోసం 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం శాసనసభ్యులు పెన్నుం దొరబాబు ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి కోటగుమ్మ సెంటర్ మీదుగా ఉప్పాడు సెంటర్ వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు పెన్నుం దొరబాబు మాట్లాడుతూ ప్రజలకు మరింత చేరువలో ఉండేలా పరిపాలన సౌలభ్యం కోసం ఇప్పటి వరకు ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ భారీ ర్యాలీ చేయడం జరిగింది అని, తమ నాయకుడు ఆలోచనలు ఎప్పుడూ రాష్ట్ర ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ఉంటాయి అని, ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు జగన్ తీసుకుని ముందుకు సాగుతూ ఉంటే వార్వలేక తెలుగుదేశం పార్టీ నాయకులు తమ సొంత ఎల్లో మీడియాలో దుష్ప్రచారాలను చేయడం సరికాదు అని, ఇది సరైన పద్ధతి కాదు అని ఘాటుగా విమర్శించారు. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అన్బాబు, జడ్పీటీసీలు గుబ్బల తులసికుమార్ లోవరాజు, మండల నాయకుడు ఆనాల సుదర్శన్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం 13 జిల్లాలని 26 జిల్లాలుగా ప్రకటించి నోటిఫికేషన్ చేసినటువంటి ఘనత ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున పాదయాత్రలో ఏదైతే మాటిచ్చారో ఆ మాటకి కట్టుబడి ఈ 26 జిల్లాలని పరిపాలనా సౌలభ్యం కోసం ప్రజలకి మరింత దగ్గరగా ఇప్పటికే తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా ఈ రోజున అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. ఈ రోజున పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం మా వైఎస్ఆర్ సీఎంలందరూ కూడా ఒక పండగ వాతావరణంలో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ ఊరేగింపుగా వచ్చి తపాసులు కాల్చుకుంటూ స్వీట్లు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తూ ఈ రోజున పిఠాపురం మా వైఎస్ఆర్ సీఎంలందరూ కూడా ఒక పండగ వాతావరణంలో తీసుకుంటా ఉంటే తెలుగుదేశం నాయకులు, ఎల్లో మీడియా ఇంకా విషం కక్కుతానే ఉన్నాయి. ఇవన్నీ అతి చిన్న వయసులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రజల మన్ననలు పొందుతా ఉన్నాడే, ఎన్నో పనులు చేస్తా ఉన్నాడే, మనకు అధికారం ఇచ్చినా మనం ఏ రోజు కూడా ప్రజల మన్ననలు పొందకుండా ఏ పని చేయకుండా ఉండిపోయాము. ఈ రోజున తల్ల కొట్టుకుంటూ వారు బాధపడుతున్న విధానం నిజంగా అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇప్పటికైనా సరే ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులు ఏదైతే ఉన్నాయో వాటిని మెచ్చుకోండి, హర్షం వెలిపుచ్చండి, ఇంకా విషం కక్కటాలు మానేయండి. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా సరే ఈ రోజున 26 జిల్లాలు ప్రజల ఆమోదయోగ్యంగా ఈ రోజున ప్రజలందరూ కూడా చాలా సంతృప్తిగా ఈ రోజున పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాలు ఏర్పాటు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం తరఫున మా నాయకులందరం కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.